వరంగల్లోని స్టేషన్ గన్పూర్ కేంద్రం కడియం వర్సెస్ రాజయ్యగా మారింది. వీరిద్దరు నేతలు ఒకరిపై మరొకరు తీవ్రమైన ఆరోపణలు విమర్శలు చేసుకుంటున్నారు. స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్లో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య విభేదాలు రోజు రోజుకు తారాస్థాయికి చేరి ముదిరిపోతున్నాయి. రాజయ్య తనపై చేసే ఆరోపణలకు కడియం శ్రీహరి తీవ్రంగా ఖండిస్తున్నారు. రాజయ్య చేసే వ్యాఖ్యలకు కడియం జవాబిస్తున్నా ఎమ్మెల్యే రాజయ్య మాత్రం తగ్గేదే లేదన్నట్లుగా తరచూ సంచలన ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మరోసారి కడియంపై రాజయ్య ఘాటు విమర్శలు చేస్తూ విరుచుకుపడ్డారు. కడియం శ్రీహరి బీఆర్ఎస్లో చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయన చేసే అవినీతి గురించి నేను బహిర్గతం చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారంటూ వ్యాఖ్యానించారు. అసలే తనపై చేస్తున్న విమర్శలకు కడియం మండిపోతుంటే దానికి మరింత ఆజ్యం పోస్తూ పదే పదే విమర్శిస్తున్నారు రాజయ్య. దీంట్లో భాగంగానే కడియం శ్రీహరి కాంగ్రెస్తో టచ్లో ఉన్నారని, పీసీసీ రేవంత్ రెడ్డితో బేరాలాడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కడియం శ్రీహరి కుమార్తెకు టికెట్ కోసం రేవంత్ రెడ్డితో కడియం బేరాలాడుతున్నారని, కూతుర్ని కాంగ్రెస్లోకి పంపించడానికి మంతనాలు జరుపుతున్నారంటూ రాజయ్య కామెంట్స్ చేశారు. అయితే ఈ క్రమంలోనే రాజయ్య చేసిన ఆరోపణలకు కడియం శ్రీహరి కూడా ధీటుగా బదిలిస్తున్నారు. రాజయ్య తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని, కులం పేరుతో దూషిస్తున్నారని, తన తల్లి కులం గురించి మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. 2014-2018 ఎన్నికల్లో 2 సార్లు పార్టీ నిర్ణయం మేరకు రాజయ్య గెలుపు కోసం కష్టపడి పనిచేశారని, నా అభిమానులకు నచ్చ చెప్పి నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి రాజయ్య గెలుపు కోసం కృషి చేశాను, అటువంటి నాపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం బాధ కలిగిస్తోందంటూ కడియం వాపోయారు. రాజయ్య వ్యవహారాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లానని, ఇక రాజయ్యపై అధిష్టానం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. మరి రేవంత్ కి టచ్లో కడియం శ్రీహరి మరియు ఆయన కూతురు ఉన్నారంటూ రాజయ్య చేసిన ఆరోపణలు నిజమో అబద్ధమో తెలియాలంటే ఓ క్లారిటీ వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే అంటున్నారు విశ్లేషకులు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.